시간과 고역. 오, 이기지야, 오이. 오늘로 또 맞췄어. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో గ్రూప్ వన్ పరీక్షలను నేడు నిర్వహించడానికి ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఖమ్మం జిల్లాలో 17,366 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి, పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు, అప్డేట్స్ ఏంటి? అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే గత ఏడాది అక్టోబర్ 16 నిర్వహించినటువంటి గ్రూప్ 1 పరీక్ష పేపర్ లీకేజీ కారణంగా ఆ పరీక్షను అయితే రద్దు చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఆ రద్దు చేసినటువంటి గ్రూప్ 1 పరీక్షలను మరలా ఈ రోజు ప్రభుత్వం అయితే నిర్వహిస్తుంది. అయితే ఈ గ్రూప్ 1 పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల చుట్టూ 100 మీటర్ల వరకు కూడా 144 సెక్షన్ అమలులో ఉంటుందని, అదే విధంగా నిమిషం ఆలస్యమైన సెంటర్ లోకి అనుమతి ఉండదని అధికారులు అయితే వెల్లడించినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఈ పరీక్షలకు ఖమ్మం జిల్లాలో 17,366 మంది అభ్యర్థులు హాజరవుతుండగా 50 పరీక్షా కేంద్రాలను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 8,851 మంది అభ్యర్థులు హాజరవుతుండగా 22 పరీక్షా కేంద్రాలను కూడా అధికారులు ఏర్పాటు చేసినట్లుగా మనం చూడవచ్చు. అయితే విద్యార్థులను ఉదయం 8:30 నుంచి అయితే పరీక్షా హాల్లోకి అయితే అనుమతిస్తున్నట్లుగా కూడా మనకు తెలుసు. చూడవచ్చు, అయితే 10:10 నుంచి తర్వాత 1 నిమిషం ఆలస్యమైన అనుమతించరని, అదేవిధంగా 10:30 పరీక్ష ప్రారంభమవుతుందని కూడా తెలుస్తుంది. అయితే అటు ఖమ్మం జిల్లా మరియు ఇటు భద్రాద్రి జిల్లా కలెక్టర్లు ఈ పరీక్షల ఏర్పాట్లను అయితే పరిశీలించినట్లు కూడా మనం చూడవచ్చు. అయితే జిల్లా కలెక్టర్లు అభ్యర్థులకు సూచనలు చేస్తూ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనలను తప్పక పాటించాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు కూడా జారీ చేసినట్లుగా మనం చూడవచ్చు. అయితే ఈ పరీక్షలలో వికలాంగులకు మొదటి అంతస్తులోనే పరీక్షలు నిర్వహించాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లుగా కూడా గమనించవచ్చు. వెన్నెల, రైట్, థ్యాంక్ యూ.